హాయ్, దిస్ ఈజ్ శివరామ్ కృష్ణ. ఈరోజు మనం అలియా భట్ గారికి ఇష్టమైన బీట్రూట్ సలాడ్ ప్రిపరేషన్ అండ్ దాని యొక్క బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బీట్రూట్ సలాడ్ తయారు చేయడానికి నాకు ఓన్లీ 20 రూపీస్ పట్టింది అంతే. బీట్రూట్ క్లీన్ చేసుకుందాం, దాంట్లో ఉన్న మట్టి అంతా మనం ఎందుకు తింటాం. క్లీన్ చేసిన తర్వాత సగంగా కట్ చేద్దాం. నువ్వేనా పెద్ద తోపు తురుము అంటారుగా, తోపు కాకపోయినా తురుము కింద చేసుకుందాం. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం, దాంట్లో ఈ బీట్రూట్ తురుము వేసుకుందాం. ఈ తురుము వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ వేసుకుందాం. ఈ కర్డ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత సరిపడినంత పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత చాట్ మసాలా వేసుకుందాం, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ బాగుండాలంటే. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి ఈ కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో హాఫ్ లెమన్, లాస్ట్లో ఇవన్నీ కలిసి అంతటి వరకు మిక్స్ చేసుకోవడమే. తర్వాత అదంతా మిక్స్ చేస్తే ఎలా అవుతుంది కలర్ఫుల్గా. ఈ డిష్ని లైట్గా టేస్టీగా చేయడానికి తాలింపు అంటారుగా, అదే తడక. 3 to 5 గ్రామ్స్ ఆఫ్ ఘీ, నేను 3 గ్రామ్స్ తీసుకున్నా. ఇక స్టవ్ వెలిగిద్దాం, ఘీ మంట మీద పెడదాం. బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేద్దాం. బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్టేసి కరివేపాకు వేసేద్దాం. ఆ వేడి చల్లారక ముందు తీసుకెళ్ళి ఈ బీట్రూట్ సలాడ్లో వేసేస్తే అయిపోయింది. ఆ తాలింపు వేసిన తర్వాత కలిసేటట్టుగా ఒక తిప్పి తిప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే ఎలా ఉందో తర్వాత చూద్దాం. ఇదిగో ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటున్నా. ఇప్పటి వరకు ఈ బీట్రూట్ సలాడ్ యొక్క ప్రిపరేషన్ చూసాం, ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ బీట్రూట్ సలాడ్ నాకు అలవాటు ఉంది. లాస్ట్ టైం నేను ఫ్యాట్ లాస్ జర్నీ చేసినప్పుడు ఈ బీట్రూట్ సలాడ్స్ని ఇంకొన్ని సలాడ్స్ని నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా. క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు మన క్యాలరీస్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తిన్న ఫుడ్ వెంటనే అరిగి ఆకలేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి సలాడ్స్తో మనం కాంపెన్సేట్ చేస్తే మన ఆకలి, మన ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ బీట్రూట్ సలాడ్ 150 క్యాలరీస్లోనే వచ్చేసింది. 100 గ్రామ్స్ బీట్రూట్, 100 గ్రామ్స్ కర్డ్, 3 గ్రామ్స్ ఘీ మాత్రమే వాడా. మిగిలిన వాడినట్లకి 10 క్యాలరీస్ కౌంటే ఉండదు. లెమన్ జ్యూస్కి కానీ, పుదీనాకి కానీ, మింట్కి కానీ వీటికి క్యాలరీస్ పెద్ద ఎక్కువే ఉండవు. ఇంకా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది 20 రూపీస్ లోపులోనే అయిపోయింది. మనం సలాడ్స్ కనుక తింటే తక్కువ ఫుడ్తోనే పొట్ట నిండిపోతుంది. ఎప్పుడైతే పొట్ట నిండిందో అది తినాలి ఇది తినాలని క్రేవింగ్స్ అయితే ఉండవు మనకి. సో ఆటోమేటిక్గా మన గోల్స్ కరెక్ట్గా రీచ్ అవుతాం. అంతేకాకుండా సలాడ్స్ వల్ల మన మైక్రోన్యూట్రియన్స్ గోల్స్ కూడా రీచ్ అవ్వచ్చు. మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఈ సలాడ్స్ నుంచి మనం రప్పించుకోవచ్చు. చాలామందికి వేడి చేస్తూ ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇలాంటి సలాడ్స్ తింటే మన బాడీ కూల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నైట్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో నైట్రేట్స్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ ఫ్లోకి సహకరిస్తుంది. పర్సన్కి, ఒక వర్కౌట్ చేసే పర్సన్కి బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే పెరిగిందో బెటర్ పంప్ వస్తుంది. ఎప్పుడైతే బెటర్ పంప్ వచ్చిందో బెటర్గా వర్కౌట్లో పెర్ఫామ్ చేయగలుగుతాం. సో బీట్రూట్ పౌడర్ని చాలామంది బిఫోర్ వర్కౌట్, ప్రీ వర్కౌట్ కింద యూజ్ చేస్తారు. అంతెందుకు, చాలా మట్టికి ప్రీ వర్కౌట్స్లో బీట్రూట్స్ని యూజ్ చేస్తారు. అంతెందుకు బీట్రూట్ పౌడర్స్ని ఇంతెంత కాస్ట్ పెట్టి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం అంత కాస్ట్ ఎఫిషియన్సీ చేయలేం కాబట్టి బీట్రూట్ సలాడ్ రూపంలో తింటే మన ఫ్యాట్ లాస్కి యూజ్ అవుతుంది, మన హెల్త్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి సలాడ్స్ని యూజ్ చేసుకోవడం మనకే మంచిది. డైరెక్ట్ బీట్రూట్నే లేదా ఇలా బీట్రూట్ సలాడ్ రూపంలో తీసుకుంటే మన హెల్త్కి యూజ్ అవుతుంది, మన ఫ్యాట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకో మాట కూడా చెప్తున్నారు, తను గోవాలో హీట్ కండిషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ బీట్రూట్ సలాడ్ చాలా హెల్ప్ చేసింది తన బాడీ కూల్ అవడానికి అని కూడా చెప్తున్నారు. చూడండి ఒకసారి. బీట్రూట్ సలాడ్ ఇస్ వన్ మై ఫేవరెట్ థింగ్స్. ఐ యూజ్ టు ఈట్ ఇట్ కాన్స్టెంట్లీ. ఐ రిమెంబర్ డ్యూరింగ్ డియర్స్ ఇన్ ది జీ, క్యూంకి మే గోవా మే షూట్ కర్ రహి థీ అండ్ వాస్ వెరీ వెరీ హాట్. సో ఐ వాస్ ఓన్లీ ఈటింగ్ దిస్ వన్ బీట్రూట్ సలాడ్ లో. బీట్రూట్ సలాడ్ ప్రిపరేషన్ గురించి, బీట్రూట్ సలాడ్ బెనిఫిట్స్ గురించి అండ్ అది ఎంత బడ్జెట్లో తయారైందో ఎకనామికల్గా కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో చియా పుడ్డింగ్ గురించి, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఎంత బడ్జెట్లో అవుతుంది అండ్ దాని ప్రిపరేషన్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. బడ్జెట్లో మన ఫ్యాట్ లాస్కి, మజిల్ గ్రోత్కి యూజ్ అయ్యే మీల్ ప్రిపరేషన్ వీడియోస్ తీసుకొద్దామని ఫిక్స్ అయ్యా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఏమైనా తప్పులున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో ఒప్పించేయండి.